నేను వచ్చినట్టు మీకెవరు చెప్పారు? విజయసాయి రెడ్డి మాట్లాడి సీక్రెట్ గా వచ్చాను నేను. అంత ఎలక్ట్రికల్ వచ్చారు కదా, కలిసాం. నోటల్ నేను ఎక్కడ ఉంటున్నాను నోటల్. ఓకే ఓకే, వార్త పాటు వచ్చారా మీరు? సపరేట్ వచ్చారు ఇది వార్తని వాటికి వచ్చారు, కలిసాం మాట్లాడుతూ. ఇప్పుడు వారికి ఇన్ఫార్మ్ చేశాను నేను సడన్ గా వస్తున్నానని, ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చాను. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, రమ్మంటే దీవెనలు, వద్దంటే శాప. ఇంకెవరిని? సీఎం గారిని కలవడానికే వచ్చాను. మొన్న రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు అపాయింట్మెంట్ లేదు కదా, 3 నిమిషాల్లో బటన్ నొక్కితే వెంటనే ఆయన బాత్రూమ్ లో నుంచి వచ్చేసారు. రాత్రి 9:30 కలిసారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఉంది, కలవాలని ఉంది, మాట్లాడాలని ఉంది, వచ్చాను. వారు పిలిస్తే వెళ్తాం, లేదంటే దేవుడి దూతను తిరిగి పంపించిస్తే దాని వల్ల వచ్చే నష్టాలు ఏవో వాళ్ళకి తెలుసు కదా. సీఎం గారు ఏంటి సార్ కలవడానికి కారణం? ఇప్పుడు రీజన్ ఉందా? కలిస్తే రీజన్ ఉంటుంది. ఎప్పుడు మంచిగా మాట్లాడతా, రాష్ట్రం మంచి కొరకు, రాష్ట్రం అభివృద్ధి కొరకు, రాష్ట్రం అప్పులు తీరడం కొరకు, రాష్ట్ర సమస్యలు పరిష్కరించడం కొరకు నేను సీఎం గారిని కలుద్దామని గత 5 సంవత్సరాలుగా ఎంతో ఆశించాను, ప్రార్థించాను. అయితే మొదటిసారిగా వారు ఎక్కడుంటారు చూద్దాం, వారు ఆఫీసులో ఉన్నారని ఇప్పుడే విజయసాయి రెడ్డి గారు మన నేనున్న నోవటల్ హోటల్కి వస్తే మాట్లాడాం 20 మినిట్స్ బ్యాక్. వారికి నేను ఇన్ఫార్మ్ చేశాను, విజయసాయి రెడ్డి గారు ఇన్ఫార్మ్ చేస్తాను అన్నారు, వెంటనే వారు కూడా బయలుదేరారు. ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే వారు పర్మిషన్ ఇస్తే కొద్ది నిమిషాలు వారిని కలిసి వారితో కొన్ని ఇంపార్టెంట్ ఒక 5-10 నిమిషాలు మాట్లాడాలని వచ్చాను. వారేమో పోలీసులు ఇంకా ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదండి, వెయిట్ చేయమన్నారు. కారులో వెయిట్ చేస్తున్నాను, ఇక టీ తాగుతూ. విజయసాయి రెడ్డి గారితో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను. ఈరోజు ఇలాగ సీఎం గారు ఉన్నారట కదండి క్యాంప్ ఆఫీసులో, నేను వస్తున్నానని ఇన్ఫార్మ్ చేయమన్నారు, నేను కూడా ఇన్ఫార్మ్ చేస్తానన్నారు. కేఎన్ఆర్ అట ఎవరో జగన్ గారు పిఎనా, ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తామన్నారు. మమతాను కూడా ఇన్ఫార్మ్ చేయమన్నారు. మమత వారికి టెక్స్ట్ పెట్టింది నేను ఇక్కడికి వచ్చానని.